హలో అండి యాక్చువల్లీ ఈ వీడియో నేను 3-4 డేస్ బ్యాక్ షూట్ చేసిన వీడియో అన్నమాట. పెడదామా వద్దా, అప్లోడ్ చేద్దామా వద్దా అన్న డైలమాతో అట్ లాస్ట్ అయితే షేర్ చేసుకుంటున్నాను. సో వీడియో చూసిన తర్వాత ప్లీజ్ నన్ను జడ్జ్ చేయొద్దు, అర్థం చేసుకుంటారు అన్న థీమ్తో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వీడియో చూడండి. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా బాగాలేనండి. యాక్చువల్లీ ఫస్ట్ థింగ్ మీరు టైటిల్ చూసే వచ్చి ఉంటారు కదా, నేను ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటి అని అంటే, మీరు అనొచ్చు నన్ను, మీరు నన్ను జడ్జ్ చేయొద్దు ప్లీజ్. మీరే చెప్పారు కదా నెగిటివ్ కమెంట్స్ వస్తూ ఉంటాయి బట్ పట్టించుకోవద్దు అని చెప్పి మీరే నాకు చెప్పారు కదా. బట్ మీరెందుకు రెస్పాండ్ అవుతున్నారని మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు. బట్ ఎందుకు రెస్పాండ్ అయ్యాను ఏంటి అనేది నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. ఒక్కసారి వీడియో ఎండింగ్లో ఒకసారి నన్ను చెక్ చేసి వీడియో మొత్తం చూసిన తర్వాతే నన్ను జడ్జ్ చేయండి. సో వీడియో మొత్తం చూడకుండా ఇది అని మాత్రం అసలు జడ్జ్ చేయొద్దు ప్లీజ్. నేను ఇది అందరికీ అయితే పెట్టట్లేదండి. సో నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పేస్తున్నాను. నాకు సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళకైతే కాదండి, ప్లీజ్ మీరైతే హర్ట్ అవ్వద్దు. నాకు ఒక నెగిటివ్ కమెంట్ వచ్చింది, ఒకటి కాదండి, కావాలని పాయింట్అవుట్ చేస్తానన్ను ఒకరు నిన్న పెట్టారు, లైట్ తీసుకున్నా. మళ్ళీ సేమ్ అదే కంటిన్యూ అయితే ఎవరికైనా కోపం వస్తుందండి. సో నాకు కోపం వచ్చింది, రెస్పాండ్ అవ్వకూడదని అనుకున్నాను. కానీ మార్నింగ్ నుంచి ఎంత ఆలోచించినా ఫస్ట్ థింగ్ నా మైండ్లో నుంచి పోవట్లేదు. నేను ఏం పనులు చేసుకోలేకపోతున్నాను. సో చాలా ఆలోచించే నేను ఈ వీడియో తీస్తున్నాను. అండ్ ఏంటి అని అంటే, చూడండి, నేను స్క్రీన్ షాట్ అయితే పక్కన యాడ్ చేస్తాను. సో నీ వీడియోస్ వల్ల ఎవరికి ఉపయోగం అని చెప్పి పెట్టారు. ఎవరికి అసలు అది ఎంత పెద్ద, ఫస్ట్ థింగ్ వాళ్ళు ఎంత పెద్ద మెసేజ్ పెట్టారు అనేది నేను పక్కన యాడ్ చేస్తా చూడండి. ఇంత పెద్ద చాటభారతం కూడా పెడతారా అనేది నాకు ఈ మెసేజ్ వచ్చిన తర్వాత, ఈ కమెంట్ వచ్చిన తర్వాతే తెలిసింది. సరే, day 1 రోజు పెట్టారంటే ఓకే ఫైనల్ లైట్. day 2 రోజు కూడా సేమ్. ఎందుకు నేను అంతలా వాళ్ళకి ఏం పాపం చేశానో నాకు అర్థం కాలేదు. ఫస్ట్ థింగ్ నేను ఏం తప్పు చేశానా అనిపించింది. నా గురించి ఇంత పెద్ద కమెంట్ పెట్టే అంత టైం వాళ్ళకు ఉంది అని అంటే నేను వాళ్ళకి ఏం చేశానో నాకు తెలియట్లేదు. ఫస్ట్ థింగ్ వాళ్ళు ఖాళీగా ఉండి పెడుతున్నారు, అది పక్కన పెట్టేస్తే నీ వీడియోస్ వల్ల ఎవరికి ఉపయోగం అని అన్నారు. నా వీడియోస్ వల్ల ఎంతమంది యూస్ఫుల్ అయ్యారో నాకు తెలుసు, యూస్ఫుల్ అయిన వాళ్ళకి తెలుసు. అండ్ మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు. అఫ్కోర్స్ ఈ వీడియో చూస్తారు వాళ్ళు పక్క. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, నా వీడియోస్ వల్ల యూజ్ ఏంటి అని అడిగారు కదా. సో నా వీడియోస్ వల్ల యూజ్ ఉందో లేదో పక్కన పెట్టేస్తే ఈ కమెంట్ వల్ల యూజ్ ఎవరికి ఉంది? లేదు కదా. సో మీరు నమ్ముతారో లేదో, నేను మిడ్నైట్ అని కూడా చూడకుండా నాకు టెక్నికల్లీ ఎవరైనా ఏదైనా అడిగారు అని అంటే మాత్రం అది నైట్ 1 అవనియండి, 2 అవనియండి, ఈ లాక్డౌన్ టైంలో మెయిన్గా నేను ఏదైనా మూవీ చూస్తున్నప్పుడు కూడా నాకు టెక్నికల్లీ ఎవరైనా పెట్టారు అని అంటే వెంటనే వితౌట్ ఎనీ సెకండ్ నేను వెయిట్ చేయకుండా, వాళ్ళని వెయిట్ చేయించకుండా వెంటనే రిప్లై చేస్తున్నా. అంటే నా వీడియోస్ వల్ల ఎంతో కొంత హెల్ప్ఫుల్ ఉందనే కదా వాళ్ళు వచ్చి నన్ను అప్రోచ్ అయ్యి నన్ను ఒకటి అడుగుతున్నారు అని అంటే, నా వీడియోస్ వల్ల ఎంతో కొంత హెల్ప్ఫుల్ వాళ్ళు పొందారనే కదా. అండ్ నా వీడియోస్లో ఒక్కటి ఇది యూజ్లెస్ వీడియో అనేది చూపించండి, ఐ అగ్రీ. వ్లాగ్స్ వల్ల యూజ్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. నేను వ్లాగ్స్ అయితే చాలా తక్కువ పెడతాను. అండ్ వ్లాగ్స్ పెట్టినా నేను జస్ట్ దాంట్లో నా లైఫ్ స్టైల్ చూపిస్తున్నాను అంతే. వ్లాగ్స్ ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో వాళ్ళ కోసం నేను అది పెడుతున్నాను అంతే. దాంట్లో యూస్ఫుల్ అవ్వవు, వేస్ట్, అది ఇది అని అనడం ఎందుకు అసలు? అండ్ సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, మీ హస్బెండ్ని ఎందుకు తీసుకొస్తావు మధ్యలోకి అంట. యూట్యూబ్లో నేను రూల్స్ పెట్టలేదు కదా, మీ హస్బెండ్ని తీసుకురావద్దు, మీ పిల్లల్ని తీసుకురావద్దు, మీ అమ్మని తీసుకురావద్దు, ఇట్లా ఏం పెట్టలేదు. అండ్ నేను కూడా ఎప్పుడు వీడియో స్టార్టింగ్లో కన్నా ఇంట్రడక్షన్ వీడియోకి వెళ్ళి చూడండి, నేను ఓన్లీ నేనే ఉంటా వీడియోలో, వాళ్ళని వీళ్ళని ఎవరిని చూపించిన అట్లా నేనేం చెప్పలేదండి. ఇది నాకు ఒక ఫ్యామిలీ ఉంది, నా ఫ్యామిలీని చూపించుకున్న దాంట్లో తప్పేంటో నాకు అర్థం కాలేదు. మీ హస్బెండ్ ఎందుకు చూపిస్తూ ఉంటావు పద్దాకలు తీసుకొచ్చి, దాంట్లో తప్పేంటండి? దాంట్లో తప్పేంటో చెప్పండి. అండ్ మీ హస్బెండ్ని వంశీ అని పేరు పెట్టి పిలుస్తావేంటి అని అంట. అరే, నాకు మా హస్బెండ్కి ఒక అండర్స్టాండింగ్ ఉంది, మాకు ఒక బాండింగ్ ఉంది, ఇట్స్ మై రిలేషన్షిప్ కదా. నాది మా హస్బెండ్, మా రిలేషన్షిప్లో మాకు ఒక అండర్స్టాండింగ్ ఉంది. సో తప్పేంటి దాంట్లో? మేమేం పిలుచుకుంటాము, అది యూజ్లెస్ కదా. ఇప్పుడు నేను కెమెరా ముందుకు వచ్చేసి మా హస్బెండ్ని ఏమండి అలా నేను నటించలేనని, నాకు నటించడం రాదు. నేను ఇంట్లో ఎలా ఉంటానో యాజ్ టీజ్గా నేను కెమెరా ముందు కూడా అలాగే ఉంటా. ఇంట్లో ఒక రకంగా, కెమెరా ముందు ఒక రకంగా, పక్కకెళ్ళి ఇంకొక రకంగా, ఇలా నటించడం అయితే నాకు రాదు. నేను జెన్యూన్ గానే ఉంటా. నాకు ఓ పెద్ద పాపులారిటీ వచ్చేసేయాలి, ఓ నేను ఫేమస్ అయిపోవాలి అని ఇలా నటించడం అయితే నాకు రాదండి. నేను ఇక్కడేమనిపిస్తే నాకు నోట్ల నుంచి అదే వచ్చేస్తుంది, అంతేగాని ఇలా నటించడం నాకు రాదండి. అండ్ మా హస్బెండ్ని కెమెరా ముందు వీడియోస్ కోసం ఏమండి రెస్పెక్ట్ ఇస్తా ఇలా నా చేత అవుతే అవ్వదండి. నేను డైలీ మేము ఇంట్లో ఎలా ఉంటామో ఎలా అయితే పిలుచుకుంటామో నేను అలాగే పోర్ట్రే చేస్తా, కానీ కొత్తగా నటించడాలు అయితే నా వల్ల కాదు. నీకు ఇష్టం లేదు అనుకుంటే డిస్లైక్ సింబల్ ఉంది, కొట్టేసి వెళ్ళిపో. దానికో నీకు నచ్చకపో నేనేమి బలవంతంగా కూర్చోబెట్టి చూడు అని అయితే చూపించలేదు కదా, చూపించాను కూడా. దట్స్ యువర్ ఒపీనియన్, మీ విషయం, అది మీరు చూడాలనుకుంటే చూడండి. నేను అందుకే ఎప్పుడు ఒకటే చెప్తా, మీకు నచ్చింది అనుకుంటేనే అనే అంటా, కానీ లేదు మీకు నచ్చకపోయినా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఇట్లా అయితే నేను చెప్పనండి. నేను మరీ అంత ఎథిక్స్ లేని దాన్ని అయితే కాదు, అంత సంస్కారం లేని దాన్ని అయితే కాదు. మా అమ్మ మా నాన్న నాకు చాలా మంచిగా పెంచారు, నాకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి అండ్ సొసైటీలో ఎలా బిహేవ్ చేయాలి అనేది నాకు చాలా బాగొచ్చు. అండ్ ఫస్ట్ థింగ్ అయితే ఖాళీగా నేనైతే ఆ కమెంట్కి రిప్లై ఇచ్చాను, మీరు ఎందుకు అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకొని ఇంత పెద్ద మెసేజ్ రిప్లై ఇచ్చారు, మీరు ఖాళీగా ఉన్నట్లున్నారు, ఒక పని చేయండి మీరు కూడా ఒక ఛానల్ స్టార్ట్ చేసి వీడియోస్ పెట్టండి, ఆ కష్టం ఎలా ఉంటుంది అనేది మీకు రుచి చూసిన తర్వాత మీరు అన్నదానికి మీరే రిగ్రెట్ ఫీల్ అవుతారు అన్నట్లుగా నేను కమెంట్ పెడితే ఆమె అవునవును ఎవరు ఖాళీగా ఉన్నారో తెలుస్తూనే ఉంది. నేనైతే ఖాళీగా లేనండి, నేను ఖాళీగా ఉంటే మీరు వచ్చి మా ఇంట్లో పనులు మీరు చేస్తున్నారా, మా ఇంట్లో వంట ఇవన్నీ సో మా ఇంట్లో అన్నీ మీరు చక్కబడుతున్నారా, లేదు కదా అన్నీ నేనే చూసుకుంటున్నాను. అండ్ ఎప్పుడు నేను కెమెరా ముందు నేను ఒక్కటి చెప్పలేదండి, నేను యూట్యూబే కాదు ఇంకా బయట వర్క్స్ కూడా చేస్తాను. ఐ నెవర్ టోల్డ్ దిస్, నాకు చెప్పడం ఇష్టం ఉండదు, నేను ఇంత చేస్తున్నా అంత చేస్తున్నా నేనైతే చెప్పుకోనండి. నేను ఎప్పుడైనా యూట్యూబ్లో హ్యాపీనెస్సే షేర్ చేసుకోవాలనే మ్యాచ్ చూస్తూ ఉంటాను, ఇది ఎందుకు షేర్ చేసుకున్నాను అనేది కూడా నేను లాస్ట్లో చెప్తానండి. సో మళ్ళీ జడ్జ్ చేయొద్దు ప్లీజ్ నన్ను. ఖాళీగా ఉండి వీడియోస్ నువ్వు ఖాళీ ఉన్నావు కాబట్టి వీడియోస్ పెడుతున్నావు అని అన్నారు, నేను ఖాళీగా ఉండకూడదు అనే వీడియోస్ పెడుతున్నానండి. ఫస్ట్ థింగ్, ఎవరు ఊరిక ఏదో ఛానల్ పెట్టేశాం కదా, నేను రూపాయి సంపాదించుకున్నా, ఎవరు ఊరిక ఏదో చేసేద్దాం అన్నట్లుగా స్టార్ట్ చేయరు, రూపాయి సంపాదించుకోవడానికే చేస్తారు. సో నేను ఆ మనీ ఎర్న్ చేద్దాం అన్నట్లుగా నేను ఈ ప్రొఫెషన్ ఎత్తుకున్నాను. చాలామంది ఇండియన్ అంటే యూట్యూబ్ అంటే ఏముందిరే వీడియోస్ పెట్టేయడం ఇట్లా అనుకుంటూ ఉంటారండి. ప్లీజ్ అలా అనుకోవద్దు, దీనికి కూడా ఒక కష్టం ఉంటుంది, కష్టానికి ప్లీజ్ కొంచెం వాల్యూ ఇవ్వండి. అండ్ నేను మా హస్బెండ్ని వంశీ అని పిలుస్తాను, మా హస్బెండ్కి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, నేను రెస్పెక్ట్ ఇస్తానో లేదో నాకు తెలుసు, ఆయనకి తెలుసు అండ్ మా ఫ్యామిలీకి తెలుసు. ప్రూవ్ చేయాల్సిన అవసరం అయితే నాకు లేదమ్మా తల్లి, ఎస్పెషల్లీ ఫర్ యూ. నాకు నీకోసం నేను స్పెషల్గా వెళ్ళి మా ఆయన్ని ఏమండి ఇలా పిలిచి రెస్పెక్ట్, నేను మా ఆయనకి రెస్పెక్ట్ ఇస్తున్నాను చూడు అని చూపించాల్సిన అవసరం అయితే నాకు లేదు. మా ఇద్దరికి ఒక బాండింగ్ ఉంది, మా ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉంది. అండ్ నా వీడియోస్ హెల్ప్ఫుల్ అవుతుందా లేదా అనేది నీకు అనవసరం, హెల్ప్ఫుల్ అయ్యే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. నీకు నచ్చలేదు అనుకో డిస్లైక్ కొట్టేసి వెళ్ళిపో, లేదంటే నా స్కిప్ చేసి నా ఛానల్లోకి రాకు, ఓకే. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే వీడియో ఎడిటింగ్ గురించి చెప్తుంది. వీడియో ఎడిటింగ్ నేను ఎంత బాగా చేస్తాను అనేది చాలామంది వచ్చి నాకు చెప్పారు. ప్రతి ఒక్కళ్ళు నా ఛానల్ చూసిన వాళ్ళందరూ నువ్వు ఎలా చేస్తావు మాకు చెప్పక్క మేము చేస్తాము. అండ్ నేను వీడియో ఎడిటింగ్ సరిగ్గా బాగాలేదు అనుకుంటే నేను వీడియో ఎడిటింగ్కి సంబంధించిన ఒక వీడియో పెట్టాను, ఆ వీడియో అంత అయితే వెళ్ళదు కదండి, ఒక్కళ్ళు కూడా చూడరు కదా అంత బాగాలేదు అనుకుంటే. నాకు వచ్చి నేర్పిస్తున్నప్పుడు ఫస్ట్ థింగ్ నువ్వు చెప్పితే నేర్చుకునే స్టేజ్లో అయితే నేను లేను, ఎంతో కొంత పర్లేదు నేను నేర్చుకున్నాను. నువ్వు నాకు చెప్పే బదులు నువ్వు స్టార్ట్ చేయి ఛానల్, నువ్వెంత గొప్పగా చేస్తావో ఏంటి అనేది నేను చూస్తాను, ఓకే. అండ్ నాకు ఫస్ట్ థింగ్ నేమ్ మెన్షన్ చేయాలని ఉంది, బట్ నాకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. ఆ నేమ్ ఆడపిల్లల ప్రొఫైల్తో ఉంది, అది అమ్మాయి అవ్వనియండి అబ్బాయి అవ్వనియండి అది సెకండరీ, అమ్మాయి నేమ్ ఉంది కాబట్టి నాకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. ఇలా పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఆ అమ్మాయి నేమ్ మెన్షన్ చేయాలని నాకు లేదు కాబట్టి నేను మెన్షన్ చెయ్యను, చేయలేకపోతున్నాను కూడా. ఏదో వీడియో చేసేసి వంశీ కర్రీ ఎలా చేశాడో చూడండి ఇలాంటి అసలు పిలవద్దు, చాలా సీరియస్గా చెప్తున్నాను. అసలు మీరెవరండి నాకు సీరియస్గా చెప్పడానికి, నా ఇష్టం అది, నేను మా హస్బెండ్ ఎట్లా అయినా పిలుచుకుంటా. నీకు నచ్చకపోతే చోలు మూసుకో, అంత చాలా చిరాగ్గా ఉందంట, ఇరిటేటింగ్గా ఉందంట వినడానికి. ఎవరు వినమన్నారండి, నేను వినమన్నానా? అంత ఇరిటేటింగ్గా అనిపిస్తే చోలు మూసుకో, లేదంటే వెళ్ళిపో. వచ్చి ఇంత సీన్ చేసి ఇంత పెద్ద కమెంట్లు పెట్టాల్సినంత అవసరం లేదు. రెండో రోజు కమెంట్ పెట్టి నేను రిప్లై ఇచ్చేలోపే డిలీట్ చేసేసిందండి. పెట్టడం దేనికి, డిలీట్ చేయడం దేనికి, నేను మా హస్బెండ్ యాక్చువల్లీ నాకు ఈ కమెంట్లు వచ్చినాయని కూడా నాకు తెలియదు. మా హస్బెండ్ చూసి స్క్రీన్ షాట్స్ తీసుకొచ్చి నాకు చూపించారు, ఈమెవరో నిన్ను కావాలనే పాయింట్అవుట్ చేస్తుంది, లేకపోతే ఇంత పెద్ద పెద్ద కమెంట్లు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది, కావాలని పాయింట్అవుట్ చేస్తుంది, సో చూసుకో ఆమె ఎందుకు పాయింట్అవుట్ చేస్తుంది ఏమో, సో ఇలాంటివి వస్తూ ఉంటాయి, సో లైట్ తీసుకో అది ఇది అన్నారు. ఇలాంటి వాళ్ళకి సైబర్ క్రైమ్ అనేది ఒకటి ఉంటుంది, మీకు తెలుసో లేదో. ఫస్ట్ థింగ్ ఎవరైతే పెట్టారో వాళ్ళకి చెప్తున్నానండి, ప్లీజ్ ప్రతి ఒక్కరు దీన్ని హార్ట్కి తీసుకోవద్దు. నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరినీ అయితే నేను అస్సలు అనట్లేదండి. యు ఆర్ సో స్వీట్, నేను మిమ్మల్ని అనట్లేదు, ఈ కమెంట్ పెట్టిన వాళ్ళకి ఎస్పెషల్లీ నేను చెప్పదలుచుకున్నాను అంతే. సైబర్ క్రైమ్ అనేది ఒకటి ఉంటుంది, దాంట్లో రిపోర్ట్ ఇస్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. నాకు ఆల్రెడీ ఆ ప్రాసెస్ అంతా తెలుసు, నేను దీన్ని ఇంకెక్కువగా తీసుకెళ్ళదలుచుకోలేదు. లేదు ఇంకా నేను ఇదే రిపీట్ చేస్తాను, నీ కమెంట్ సెక్షన్స్లోకి వచ్చి కమెంట్లు పెడతానంటే ఓకే, ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్. మీరు కూడా రెడీగానే ఉండండి, మీరు చేయాల్సింది మీరు చేయండి, నేను చేయాల్సింది నేను చేస్తాను, ఓకే. నేను ఇంతకన్నా ఎక్కువగా చెప్పదలుచుకోలేదు. ఆమె నన్ను వార్న్ చేస్తుందండి, నువ్వు సీరియస్గా తీసుకుంటావని చెప్పి మెసేజ్ పెడుతున్నాను. అరే యార్, మా పేరెంట్స్ చెప్తే ఐ విల్ అగ్రీ, నా అత్తమామ వాళ్ళు చెప్తే ఐ విల్ అగ్రీ. ఎవరో వచ్చి నువ్వు ఇట్లా ఉండు, అలా ఉండకు, ఇలా చెయ్యి, అలా చెయ్యి, అండ్ నేను చాలా సీరియస్గా చెప్తున్నాను అని చెప్పడానికి మీరెవరు కదా. ఇదే నేను నిన్ను అడిగితే ఫస్ట్ థింగ్ అండి, ఎవరికైనా చెప్పడం ఈజీ, తీసుకోవడమే చాలా కష్టం. మీరు నన్ను అన్నట్లు నేను కూడా మిమ్మల్ని అంటే మీకు కాలింది కదా, నేను జస్ట్ చాలా ఇంకా నువ్వు నువ్వు అనే నువ్వు సంబోధించావు. నాకు మా పేరెంట్స్ నేర్పించిన సంస్కారం ఉంది కాబట్టి నేను ఇంకా మీరు అనే బోధించాను. నేను నువ్వు పెట్టినంత కూడా నేను ఏం కష్టపెట్టలేదే. నువ్వు పెట్టిన దానికి నాకు ఎంత బీపీ వస్తే నాకు కోపం వస్తుంది, నాకు బాధ వేస్తుంది, బట్ నేను ఒక మాట అనకూడదా? మీరు పెట్టచ్చు, మీరు ఎన్నైనా చేయొచ్చు, అమ్మ నువ్వు ఎన్నైనా చేస్తావు, కానీ నిన్ను అంటే నీకు కాలినప్పుడు ఎవరికైనా కాలుతుంది. నువ్వు మనిషివి, నువ్వే మనిషివి అని అనుకోకు, ఓకే. ఎవరికి వాళ్ళకు ఉంటాయి, సో ప్లీజ్ ఇది మళ్ళీ రిపీట్ చేయమని నేను కోరుకుంటున్నాను. రిపీట్ చేస్తాను అని అంటే ఐ విల్ టేక్ యాక్షన్స్, నేను తప్పకుండా దీనికి సంబంధించిన యాక్షన్స్ అయితే తీసుకుంటాను. అండ్ ఈ వీడియో ఎందుకు పర్టికులర్గా నేను ఈ వీడియో ఎందుకు షేర్ చేస్తున్నాను, ఎందుకు రెస్పాండ్ అయ్యాను అనేది చెప్తానండి మీకు. సో నేను చెప్తానన్నాను కదా, ఎందుకు రెస్పాండ్ అయ్యాను అని అంటే, ఫస్ట్ థింగ్ నేను ఒక రోజు మెసేజ్ అయితే లైట్ తీసుకునేదాన్ని, కానీ రెండో రోజు కూడా కంటిన్యూ చేశారు అని అంటే వాళ్ళు పాయింట్అవుట్ చేస్తున్నారు అన్న విషయం నాకు అర్థమైంది. సో మనం ఎదుగుతున్నాము అని అంటే ఆటోమేటిక్గా ఇలాంటి వాళ్ళు హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్స్ మనల్ని తొక్కడానికి చాలామంది ఉంటారు. దీని నుంచి మీరు తెలుసుకోవాల్సిన ఒక చిన్న నీతి ఏంటి అని అంటే, ఇలాంటి వాళ్ళు మన చుట్టుపక్కల 100 మంది ఉంటారు, వందలాది ఉంటారు. మనం వాళ్ళందరినీ దాటుకుంటూ వెళ్తేనే రేపటి రోజున మనకి సక్సెస్ వస్తుందండి. సో నేను ఈ పాయింట్ ఒక్కటి మీతో షేర్ చేద్దాం అన్నట్లుగానే నేను ఈ నెగిటివ్ కమెంట్స్కి రెస్పాండ్ అయ్యాను. అండ్ దిస్ ఈజ్ మై లాస్ట్ వీడియో నెగిటివ్ కమెంట్స్కి నేను రెస్పాండ్ అవ్వడం, లాస్ట్ వీడియో. ఇక్కడ నుంచి నాకు నెగిటివ్ కమెంట్స్ వచ్చినాయి అంటే మాత్రం నేను తప్పకుండా సైబర్ క్రైమ్కి వెళ్ళిపోతాను. అండ్ మన ఛానల్కి లిటరల్లీ చెప్పాలి అని అంటే నిజంగానే మన ఛానల్కి చాలా తక్కువ వస్తాయి. సో నేను ఏంటంటే ఇప్పటివరకు నాకు వచ్చిన కమెంట్స్ హార్డ్లీ ఈ 9 to 10 మంత్స్లో హార్డ్లీ ఒక 10 కమెంట్స్ నెగిటివ్గా వచ్చి ఉంటాయి. బట్ ఇంత పాయింట్అవుట్ చేసి ఇంత పెద్ద పెద్ద పారాగ్రాఫ్లు పెట్టడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. నాకు అందుకే కోపం వచ్చింది, ఫస్ట్ థింగ్ బాధ వేసిందండి, బికాజ్ ఎంత కష్టపడతాం అనేది మనకే తెలుస్తుంది. ఫస్ట్ థింగ్ నాకే తెలుస్తుందండి, లిటరల్లీ యూట్యూబ్ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. యూట్యూబ్ అంటే ఎంత కష్టం అనేది, బ్యాక్గ్రౌండ్ ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతాము, ఎంత కష్టపడతాము ఒక వీడియో తీసుకురావడానికి, కొత్త కొత్త వీడియోస్ ఎలా తీసుకురావాలి అని. ఇంత కష్టపడుతున్నప్పుడు ఇలాంటి వాళ్ళు వచ్చి దింపేస్తాము అని అంటే బాధ వేస్తుందండి, ఎవరికైనా బాధ వేస్తుంది. ఫస్ట్ థింగ్ నా మైండ్లో నుంచి పోవట్లేదు అనమాట, దీన్ని ఎట్లా నాకు ఈ స్ట్రెస్ నుంచి బయటికి రావాలో అర్థం కాలేదనమాట. ఈ స్ట్రెస్ నుంచి బయటికి రావడం కోసమే నేను కేవలం వీడియో తీశాను, అండ్ దీని నుంచి ఒక మంచి విషయం నేర్చుకుందాము అన్నట్లుగానే తీశాను. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు నన్ను తప్పుగా అయితే తీసుకోవద్దు. ఇలాంటి వాళ్ళు మన చుట్టూ 100 మంది ఉంటారు. సో వాళ్ళని తట్టుకొని వాళ్ళని దాటుకొని వెళ్తేనే మనం వెళ్ళగలము అన్న థీమ్తోనే నేను చెప్తున్నాను. అండ్ కొత్తగా వచ్చిన యూట్యూబర్స్ అందరూ చాలా భయపడుతున్నారనమాట, లైక్ ఇలాంటివి ఉంటాయా అది ఇది అని చెప్పి. ఇలాంటివి ఉంటాయి, బట్ దాన్ని ఎక్కువగా అయితే తీసుకోవద్దు. ఒకటి రెండింటికి ఇలా పర్టికులర్గా పాయింట్అవుట్ చేసే వాళ్ళకైతే మనం రెస్పాండ్ అవ్వడంలో తప్పు లేదండి. ఏదో వస్తారు, మన వీడియో చూస్తారు, నచ్చకపోతే చిన్న చిన్న కమెంట్లు పెట్టి వదిలేస్తారు చూసారా, అలాంటి వాళ్ళని పక్కన పెట్టేయండి, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ రారు మన దానికి. కానీ ఇట్లా కొంతమంది ఉంటారండి, వాళ్ళు పర్టికులర్గా వచ్చి చేసి మనల్ని ఇంకా కుంగపరిచే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి రెస్పాండ్ అవ్వడం తప్పు లేదు. మీకు రెస్పాండ్ అవ్వడం ఇష్టం లేదు అనుకుంటే సైలెంట్గా వెళ్ళి సైబర్ క్రైమ్లో రిపోర్ట్ ఇచ్చేసేయండి, మిగిలినంతా వాళ్ళు చూసేసుకుంటారు. సరేనా? సో నేను ఈ వీడియోలో ఇదే చెప్పదలుచుకున్నానండి. హోప్ అఫ్ కోర్స్ నాకు మీతో షేర్ చేసుకోవడం ఇష్టం ఉండదు, బట్ ఇదే లాస్ట్. సో హోప్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ నన్ను దయచేసి అర్థం చేసుకోండి, దీన్ని తప్పుగా అయితే తీసుకోవద్దు. సో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. బాయ్.